బాన్స్వాడలో బీఎస్ఎన్ఎల్ 4G సేవలు. తాను దత్తత తీసుకున్న గ్రామం కందకుర్తిలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ను ప్రారంభించిన ఎంపీ కవిత. ప్రైవేట్ పోటీని తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో చర్చిస్తాం. బీఎస్ఎన్ఎల్ మన ఇంటి సంస్థ. సీఎం కేసీఆర్ గారు బీఎస్ఎన్ఎల్ను ప్రోత్సహించాలని అందరికీ చెప్తుంటారు. నిజామాబాద్ నగరంలో 58 వైఫై హాట్స్పాట్స్ అందుబాటులో ఉన్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న టీ హబ్కు టెలికాం సర్వీసులు అందించేందుకు టీ హబ్లో కార్యాలయాలు ఏర్పాటు చేసే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఆదాయం పెంచుకోవచ్చని నిజామాబాద్ టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎంపీ కవిత అన్నారు. లాభం జరిగింది, రేపు తప్పకుండా గంగపుత్రులకు కూడా లాభం జరుగుతుంది అనే విశ్వాసం అయితే నాకున్నది. కాబట్టి తెలంగాణలో జరిగేటటువంటి ప్రతి ఒక్క పథకం ఇవాళ దేశం అంతా మాట్లాడుకుంటున్నారు. మనం ఇక్కడ రైతు బంధిస్తే పక్కన ఒరిస్సాలు ఇచ్చింది, మనం ఇక్కడ రైతులకు బీమా ఇస్తే ఇవాళ చాలా రాష్ట్రాల్లో ఇస్తున్నారు. మనం ఇక్కడ మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇస్తూ ఉంటే అది 7-8 రాష్ట్రాల వాళ్ళు చదువుకొని పోయినరు రేపు చేపట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, అంగన్వాడీలకు మనం జీతం పెంచి మంచిగా గుడ్డు అన్నం పెడుతున్నాం అంగన్వాడీలలో అని చెప్తే ఇవాళ దేశవ్యాప్తంగా వాటి మీద చర్చ జరుగుతున్నాయి. అదేవిధంగా మత్స్య కార్మికులకు సంవత్సరానికి 1,000 కోట్లు పెట్టుకొని మనం ఇక్కడ పనిచేస్తూ ఉంటే అది తప్పకుండా రేపు తొవ్వ చూపిస్తుంది. తొలిసార్లు తీసిన మనమే అవుతాం, తెలంగాణలోనే అవుతాం అని చెప్పి మీ అందరికి కూడా నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. మరి ఇవాళ ఈ చుట్టూ కాంపౌండ్లో ఒకసారి చూస్తే మీరు చూసిరు కావచ్చు, అప్పటి నుంచి కనుల పండుగ కనిపిస్తూ ఉన్నది. ఎటు చూసినా నీళ్ళు రంగు వాహనాలు ఇంత పెద్ద సంఖ్యలు, అంటే 30 కోట్ల రూపాయల బంధం సామాన్యాలు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. అది వెహికల్స్ కావచ్చు, మోపెడ్స్ కావచ్చు, వలలు.